సోషల్ మీడియాలో కొంతమంది ఆంబూతుల్లా తయారయ్యి కుటుంబంలో మహిళలపై ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు మదమెక్కి సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు ఇంట్లో పిల్లల గురించి కూడా నీచంగా క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తున్నారు మదమెక్కువై కొవెక్వై నేరస్తులుగా తయారయ్యి రాజకీయం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని వదిలేయాలా అని అడుగుతున్నానని అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశ్నించారు ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఈ విషయం కూడా నేను చెప్పాలి మీ అందరికీ ఏంటి అనర్ధాలు ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దీనికి సోషల్ మీడియా కడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యదవలకైతే ఏమీ లేదేమో కానీ మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో ఇన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ని గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలు ఉన్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈరోజు మీరు చూస్తూ ఉంటే విచ్చల్ల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మదం ఎక్కువైపోయి అయిపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే